దళిత బంధు డబ్బులు వచ్చిన వాళ్ళకి మళ్ళా రేషన్ ఆగదంటాడు. రేషన్ నువ్వు ఇస్తున్నావా? బకోడా నువ్వు ఇస్తున్నావా రేషన్? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది రేషన్. అన్ని అవతలండి, ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో, నేను మీడియా సమక్షంగా చెప్తా ఉన్నాను, 30 తారీఖు దాకా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాలకు రాసినట్టుంది లెటర్లు. ఈ కరోనా వల్ల ఏం చేద్దాం ఏంది అని సలహాలు సూచనల కోసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో నిర్ణయం అవుతుందేమో, డిలే కావచ్చు ఎన్నికలు. ఇది హుజూరాబాద్ ప్రజల కోసమే డిలే అవుతున్నది. ఒంగవెట్టి ప్రతి ప్రొసీడింగ్ ని ఇంప్లిమెంట్ చేయించుకోండి. మీడియా మిత్రులు అందరూ కూడా భయపెట్టించి, ఇప్పుడే భయపడతారు కేసీఆర్ మళ్ళీ దొరకడు మీకు, బాజాప్తా మీ యాజమాన్యాన్ని భయపెట్టియండి, మీ మేనేజ్మెంట్ భయపెట్టియండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవ్వడొచ్చినా కూడా మీడియా మిత్రులు రాస్తారు ఒక నూకెత్తురా మిమ్మల్ని. మీ మేనేజ్మెంట్ లకు మాట్లాడండి మీరు. మంత్రి కారు వస్తే అడ్డం పోర్రి. బాజాప్తా హుజూరాబాద్ లా విలేకరులకు ఏదైతే వాగ్దానం చేసిండో ఇంట్లో ఇండ్ల పట్టాలు వచ్చేయాలా. లిటిగేషన్ లేనివి కుల సంఘాలన్నీ ఇప్పుడే మంత్రులను ఆపండి. పైసలు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కావాలా? ఇది పార్టీలకు అతీతంగా హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ ను ఉంగబెట్టాలా? మళ్ళా దొరకడు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే 2023 వరకు మన అన్ని లూటి చేస్తారు. 2023లా విజయ్ మాల్యా వారిపోయినట్టు కేటీఆర్ వారిపోతాడు. కవిత వీక్తది దేశం ఇచ్చిపెట్టి. ఇక ముసలుండంటారా పోనీలే 13 ఏళ్ళు ఏదో తిప్పలు పడ్డాడు అప్పట్లా అని మనం ఏం అనం. 70 ఏళ్ళకి వచ్చిండి అప్పటికే. పోరగాళ్ళ అందరు సంతోష్ రావు, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ ప్రైవేట్ ఫ్లైట్లలో వారిపోతారు. మీకు దేవుడిచ్చిన అవకాశం ఉంగబెట్టారు. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చినాక అవో నోటిఫికేషన్ వచ్చింది ఆపేసినం అంటారు. మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడే ఉంగబెట్టారు, అవకాశం దొరకదు. మళ్ళా మరి ఇంతగానం పొంకనాలు కొట్టినోడు పబ్లిక్ మీటింగ్ లా ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగం అంతా హుజూరాబాద్ లే ఉన్నదట. టీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తున్నది. అడుగు అడుగున ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘా. మరి ఏంటికి భయం? భయం ఏంటిగా? ఓడిపోతామనే కదా భయం. ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు పెట్టి పార్టీ మనుషుల్ని కొనుగోలు చేస్తా ఉన్నాడు. ఎవరన్నా కాంగ్రెస్ వాడిని కొన్నాడా? ఓని కొన్నాడు కాంగ్రెస్ వాడిని. కాంగ్రెస్ ఇది సిస్టర్ కన్సర్న్స్. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిస్టర్ కన్సర్న్స్. ఇవి కొన్నాడు కాంగ్రెస్ వాళ్ళని. కొన్నారా అన్న చెప్పు రమ్మా. ఒక్కనే కొన్నాడా కాంగ్రెస్ వాళ్ళని? దీని బట్టి అర్థమైతే లేదండి. కేసీఆర్ కి 2023 వరకు రేవంత్ రెడ్డి కూడా 2 కొడుకట. దత్తత తీసుకున్నాకనే పిసిసి ప్రెసిడెంట్ అయిన వార్డు మెంబర్ ని కూడా వదిలేదు లేదు. వాళ్ళని కూడా ఉంటున్నారట. ఇప్పటి వరకు నాయకుల కొనుగోళ్లకి 200 కోట్లు ఖర్చు. హుజూరాబాద్ కోసమే దళిత బంధు 2000 కోట్లు ఇక్కడే పెడుతున్నట్టు సీఎం ఈటల రాజేందర్ గారికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎంత భయమన్నా నువ్వంటే. గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పలు సంక్షేమ పథకాలకి డబ్బులు విడుదల. 3000 పెన్షన్లు ఇప్పటికీ మంజూరు చేయగా మరో 4000 అప్లికేషన్లు వచ్చినాయి. 11000 రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. 600 యూనిట్లు గొర్రెలు. సరే ఈ రేషన్ కార్డులు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ జారీ చేసింది మీరు అందరు చూసింది. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లు అన్ని కూడా క్లియర్ చేయమని దాని తర్వాత చేస్తున్న వ్యవహారం ఇది కేసీఆర్. దీనికి కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ అంటే ఈటల రాజేందర్ గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తాము.